హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. సరిగ్గా 22 ఏళ్ల కిందట బాలీవుడ్లో గదర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సృష్టించిన రికార్డుల సంఖ్య అంతా ఇంత కాదు. అప్పట్లో ఈ సినిమా ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది, రికార్డులన్నింటినో తిరగరాసింది, ఓ సునామీనే సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో సన్నీ డియోల్ పేరు మారు మోగిపోయింది దేశమంతటా. ఎందుకంటే ప్యాట్రియాటిజం అండ్ లవ్ స్టోరీ మిక్స్ చేసిన స్టోరీ గదర్ సినిమా. అప్పట్లోనే ఓ రేంజ్ కలెక్షన్స్ సాధించిందంటే మామూలు విషయం కాదు. ఇక హీరోయిన్ అమీషా పటేల్లు ఆ సినిమా తర్వాత మన తెలుగులో కూడా బద్రి సినిమాలోను, ఎన్టీఆర్తో ఒక సినిమాలోనూ నటించింది. ఈ ఫస్ట్ పార్ట్కి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ గదర్ 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నట్టు ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అప్పట్లో పాకిస్తాన్ అంతటా క్రష్ ఇండియా నినాదాలు చేస్తూ పోస్టర్లు అతికించినట్లు ఈ ట్రైలర్లో చూపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ కూడా హై ఎండ్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఫస్ట్ పార్ట్లో తన వైఫ్ కోసం పాకిస్తాన్ వెళ్ళి పోరాడి తను అనుకున్నది సాధించే హీరోగా సన్నీ నటించాడు. ఇప్పుడు గదర్ 2లో సీక్వెల్లో కొడుకు కోసం ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాడు. అయితే కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు, అతను పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, తిరిగి తన కొడుకును తను ఎలా దక్కించుకున్నాడు హీరో అనేది మెయిన్ పాయింట్గా తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ శర్మ. అలాగే క్లియర్ హింట్స్ కూడా ఇచ్చాడు ట్రైలర్లో. సో 11 ఆగస్టున విడుదల కాబోతున్న గదర్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమీషా పటేల్ సన్నీ డియోల్కి పేరుగా నటిస్తూ అంచనాలు పెంచేస్తుంది. ఎందుకంటే అమీషా లుక్ కానీ అండ్ సన్నీ డియోల్ లుక్ కానీ గదర్ 1లో 22 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండటం ప్రేక్షకుల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ గ్లిమ్స్ సినిమాపై మంచి హైప్ను తీసుకొచ్చాయి. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాపై ట్రైలర్తో ఎన్నో అంచనాలను కూడా పెంచేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ సినిమా న్యూస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.